ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఇక్కడ మీ నొప్పులు శాశ్వతం కావు. నమస్కారం అండి. ఇప్పుడు గత 8 సంవత్సరాలుగా మోకాళ్ళకు కానీ, షోల్డర్కి కానీ, స్పైన్లో కానీ, ఇతర జాయింట్స్ ఏ జాయింట్లో ఉన్నా కానీ ఆపరేషన్ లేకుండా ఒక వినూత్నమైన, విప్లవాత్మకమైన చిన్న ఇంజెక్షన్తో పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే కంప్లీట్గా ఆ నొప్పి నుంచి శాశ్వతంగా ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడము పీఆర్పి పద్ధతి ద్వారా జరుగుతుందని మీ అందరికీ తెలుసు. ఇది పర్టికులర్గా ఈ దక్షిణ భారతదేశంలో చాలా ఫేమస్ అయింది. ఇక్కడ చాలామంది డాక్టర్లు కూడాను ఈ ప్రాక్టీస్ని స్టార్ట్ చేశారు, చేస్తూ ఉన్నారు. కానీ అందరిలో ఉండే ఒక డౌట్ ఏంటంటే, ఇది కొత్త ట్రీట్మెంట్ కదా, 8 సంవత్సరాలు అయింది కదా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ అయితే కరెక్ట్గా ఈ ట్రీట్మెంట్ చేస్తాడు. ఇదేదో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల ముందు వచ్చింది కాదు, 8 ఇయర్స్ బ్యాక్ అంటే 8 సంవత్సరాల ముందు నేనే దీన్ని ఇండియాలోకి తీసుకొచ్చాను, దీన్ని ప్రాచుర్యం పొందేటట్టు చేశాను. దీన్ని చాలా, నాకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నా దగ్గర ట్రైనింగ్ చేసుకున్న డాక్టర్స్. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్నది, ఎవరి దగ్గరికి వెళ్తే నాకు మంచి రిజల్ట్ వస్తుంది, ఇది కొంచెం కొత్త ట్రీట్మెంట్ కదా అన్న డౌట్ అందరికీ ఉంటుంది. దీని గురించి మీకు డీటెయిల్గా వివరిస్తాను. నేను డాక్టర్ సుధీర్ దారా, ప్లాస్మా థెరపీ ఫౌండర్, ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్ ఫౌండర్ అండ్ డైరెక్టర్. సో ఈ పీఆర్పి పద్ధతి ఎంతో ఫేమస్ అయింది, ఎంతో ఫేమస్ అవ్వడానికి కారణం ఇపియానే. దీని ప్లాస్మా థెరపీ ఫౌండర్ నేనే తీసుకొచ్చాను ఇండియా. నేను కనిపెట్టలేదు, ఇండియాకి తీసుకొచ్చాను. తర్వాత ఇండియాలో మన ఇండియన్ కండిషన్స్ మన పేషెంట్స్కి తగ్గట్టుగా ఒక ప్రోటోకాల్ రూపొందించి దానిని నేను ప్రాక్టీస్ చేయడం ద్వారా, నేను చాలామంది డాక్టర్లకి నేర్పించడం ద్వారా చాలామంది ఇప్పుడు అది ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ అందరిలో ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళంలో ఒక డాక్టర్ ఉంటాడు, ఒక పేషెంట్ ఉంటాడు, మరి హైదరాబాద్కి వచ్చి ఇపియాన్లో చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి అక్కడ ఏదైనా చేసుకోవచ్చా, అక్కడ ఉన్నారా డాక్టర్లు, లేదంటే హాస్పిటల్లో మాకు తెలిసిన ఒక ఆర్థో డాక్టర్ ఉన్నాడు, ఆయన కూడా చేస్తున్నాడు, మరి అక్కడ చేసుకోవచ్చా, లేదంటే ఇంకొక పెయిన్ స్పెషలిస్ట్ ఉన్నాడు మా ఊర్లో, ఆయన దగ్గర చేసుకోవచ్చా, ఇవన్నీ డౌట్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మోకాళ్ళ నొప్పే తీసుకుందాం, మోకాళ్ళలో గుజ్జు జరిగిపోతే గుజ్జును పెంచడానికి మనం పీఆర్పి వాడతాం. సరే, గుజ్జును పెంచడానికి పీఆర్పి వాడడం ద్వారా తప్పకుండా గుజ్జు పెరుగుతుందా, ఒకటి. రెండోది, గుజ్జు పెరిగిన తర్వాత తప్పకుండా నొప్పి అంతా తగ్గిపోతుందా? గుజ్జు పెరిగిన తర్వాత, నొప్పి తగ్గిపోయిన తర్వాత మనం ఇష్టం వచ్చినట్టు మన పనులు చేసుకోవచ్చా, ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా? గుజ్జు పెరిగి నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ డాక్టర్ గారిని సంప్రదించాలా? ఆ డాక్టర్ గారు ఆయన క్లినిక్లో సంబంధించినటువంటి సపోర్టింగ్ సిస్టమ్, సపోర్టింగ్ ఎక్విప్మెంటు, మనకి గుజ్జు పెరిగిందా లేదా అని చెప్పే స్కానింగ్ మిషన్స్, ప్రతిసారి వచ్చినప్పుడు ఎంత గుజ్జు పెరిగిందని మనకి చెప్పడం, మనకి ఏ ఇబ్బందుల వల్ల ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా గుజ్జు పెరుగుతుంది, దాని ద్వారా ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది, ఒక రెస్పాన్స్ రాకపోతే ఏం చేయాలి, ఇవన్నిటినీ ఏ సెంటర్ అయితే, ఏ డాక్టర్ అయితే వాళ్ళ క్లినిక్లో, వాళ్ళ హాస్పిటల్లో ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయగలరో అటువంటి పెయిన్ ఫిజిషియన్ కానీ, అటువంటి పెయిన్ స్పెషలిస్ట్ని కానీ మీరు ఎన్నుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు, ఏముంది ఇక్కడ కొంచెం బ్లడ్ ఇస్తారు, ఆ మిషన్లో ప్రాసెస్ చేసి ఇంజెక్షన్ తీసి మోకాళ్ళు వేస్తారని. అది చాలా తప్పు. అట్లా చేయడం ద్వారా మీకు 100% ఏ ఎఫెక్ట్ ఉండదు, మళ్ళీ కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనికి 3 మార్గాలు చాలా ఇంపార్టెంట్. ఆ 3 ఏంటంటే, 1, కరెక్ట్గా పేషెంట్ని అసెస్ చేసుకోవాలి. అంటే పేషెంట్ వచ్చి మోకాలు నొప్పి అనగానే అందరికీ పీఆర్పి పద్ధతి కుదరదు, అందరికీ పీఆర్పి సూట్ కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ లేని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓన్లీ పీఆర్పి చేస్తున్నాడు, అక్కడ పీఆర్పి చేస్తున్నారు, ఇక్కడ పీఆర్పి చేస్తున్నారు, ఆడ చేయించుకుందాం రాదా, ఇది పీఆర్పినే కదా అనుకుంటే దెబ్బతింటారు, తద్వారా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకని మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏ డాక్టర్ అయితే కరెక్ట్గా మోకాలులో ఏం జరుగుతుంది, ఆ లోపల స్ట్రక్చర్స్లో ఏ స్ట్రక్చర్ దెబ్బతినడం వల్ల నాకు నొప్పి వస్తుందని ఒక మంచి అధునాతనమైన స్కానింగ్ మిషన్తో అది కనుక్కోవాలి. అది మీకు చూపించాలి, అది స్కానింగ్ రిపోర్ట్ ఉండాలి మీ దగ్గర. ఆయన స్కాన్ చేసి చూడమ్మా మోకాలులో గుజ్జు అరిగింది, గుజ్జు ఇక్కడ అరిగింది, ఇక్కడ అరగడం దాని మెజర్మెంట్ కొలత ఎంత ఉండాలి, నీకు ఎంత మందం ఉంది అని చెప్పగలగాలి. అటువంటి డాక్టర్నే ఎన్నుకోండి. దాని తర్వాత మీకు ఒక ప్రోటోకాల్ ఇవ్వాలి, అమ్మ మీరు వెయిట్ ఇంత ఉన్నారు, మీరు ఈ పనులు చేస్తున్నారు, మీరు ఈ జాబ్ చేస్తున్నారు, మీ వయసు ఇంత, ఇవన్నిటినీ క్రూడీకరించి ఒక్కొక్క మనిషికి కస్టమైజ్డ్గా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. నీకు ఇగో ఇన్ని సిట్టింగ్స్ ఉంటాయి, ఇన్ని సిట్టింగ్స్ ఉండడానికి కారణం ఇది, ఇన్ని నీకు జాగ్రత్తలు ఉంటాయి, ఇవి ఎక్సర్సైజ్ ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పగలగాలి. అటువంటి డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. దీని తర్వాత మీ బ్లడ్ తీసుకుంటారు, పిఆర్పినే డిసైడ్ అయితే ఆ బ్లడ్ని కరెక్ట్గా ప్రాసెస్ చేసే మెషినరీ ఉండాలి. ఊరికే చిన్న చిన్న మిషన్లు ఉంటాయి, ఆ మిషన్లు వేసి అట్ట తిప్పి అది వేసారనుకో మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. ప్రాపర్ మిషనరీ ఉంటుంది, ఈ మిషనరీ ఇంపోర్టెడ్ మిషనరీ, ఆ మిషనరీ తోటి కరెక్ట్గా పిఆర్పిలోని గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ మనం తీయగలిగితే, కరెక్ట్గా ఎక్కువ మోతాదులో గ్రోత్ ఫ్యాక్టర్స్ తీస్తే ఆ ఎక్కువ మోతాదులు ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన దాన్ని ఎక్కడైతే గుజ్జు అరిగిపోయిందో అక్కడ మటుకే మన స్పెషలైజ్డ్ స్కాన్స్ ద్వారా చిన్న ఇంజెక్షన్తో వదిలితేనే అది మంచి రిజల్ట్ వస్తుంది. ఇటువంటి చేసే ఎక్స్పీరియన్స్డ్ గల డాక్టరు ప్లస్ ఇటువంటి సిస్టమ్ ఉన్న డాక్టర్ దగ్గరికే మీరు తప్పకుండా ఎన్నుకోవాలి, ఆయన దగ్గరికే వెళ్ళి తీసుకోవాలి. సరే, మంచిగా పిఆర్పి తయారు చేశారు, మంచిగా పిఆర్పిని గ్రోత్ ఫ్యాక్టర్స్ కలెక్ట్ చేశారు, మంచిగా మళ్ళీ పిఆర్పిని మనము ఆ గుజ్జు దగ్గర వదిలారు, అయిపోతుందా? కాదు. పిఆర్పి ఒక్కటే వెళ్ళి గుజ్జును పెంచినా కూడా మీకు 100% రిజల్ట్ రాదు. దానికి ఇంకా చాలా తర్వాత జరగాల్సింది ప్రోటోకాల్స్. అవేంటి అంటే జాగ్రత్తలు. జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు గుజ్జు పెరుగుతుంది, పెరుగుతున్న క్రమంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, పెరుగుతున్న క్రమం తర్వాత ఎప్పుడైతే గుజ్జు పెరిగిపోతుందో అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ గుజ్జు పెరుగుతున్నప్పుడు ప్రతిసారి వస్తున్నప్పుడు మళ్ళీ అసెస్మెంట్ చేయాలి, ఎంత ఉంది నొప్పి, ఎక్కడ ఉంది నొప్పి, ఎక్కడ తగ్గింది, ఎక్కడ తగ్గలేదు, గుజ్జు ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గలేదు, ఎందుకు పెరగలేదు, పెరగకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడాను బేరీస్ వేసుకొని అన్నిటికీ స్కాన్స్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన సిస్టమ్ ఉన్న క్లినిక్, అటువంటి డాక్టర్ దగ్గరికే మీరు వెళ్ళాలి. ఇవన్నీ లేకుండా పిఆర్పి చేస్తున్నారు, ఇక్కడ పిఆర్పి చేస్తున్నారు, అక్కడ పిఆర్పి చేస్తున్నారు, ఏదో సబ్బు కొన్నట్టో లేదంటే బియ్యం కొన్నట్టో అక్కడిక్కడికి వెళ్ళి ట్రై చేస్తే మంచి జరగకపోగా చెడుగు జరిగే అవకాశం ఉంది. దీని తర్వాత ఫాలోఅప్ అంటే ఒకసారి పిఆర్పి చేయడం, రెండుసార్లు పిఆర్పి చేయడం ద్వారా, మూడుసార్లు పిఆర్పి చేయడం ద్వారా పూర్తి రెస్పాన్స్ రాదు. అట్లా వచ్చిందంటే కూడా నమ్మకండి, మిమ్మల్ని దగ్గర దగ్గర 4 నెలలు 5 నెలలు అప్పుడప్పుడు పిలిచి మీ యాక్టివిటీస్ చూసి ఎంత గుజ్జు పెరిగింది, ఎంత అయితే గుజ్జు పెరగలేదు, దాన్ని ఎట్లా చేయాలా, మీరు చేసే తప్పులు ఏంటి, మీరు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, ఏ చేయాలి ఏం చేయకూడదు అన్నీ కూడాను కరెక్ట్గా అసెస్ చేసి దాన్ని ఫాలోఅప్ పెట్టుకున్న క్లినిక్ని కానీ డాక్టర్ కానీ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కానీ కలవడం తప్పనిసరి. అటువంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను, పెయిన్ ఫిజీషియను పెయిన్ స్పెషలిస్టు అన్నవానికి ఆపరేషను అన్నది, ఆ డాక్టర్ గారికి ఆపరేషన్ అన్నది ఉండదు, అంతే కదా, ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ కాదు. పెయిన్ స్పెషలిస్ట్ అంటే ఎవరు, అనస్థిషియా డాక్టర్ అంటే మత్తిచ్చే డాక్టర్, వీళ్ళకి ఆపరేషన్ రాదు, అందుకని ఆపరేషన్ మీద వీళ్ళ మనసే పోదు. అందుకని ఈ పెయిన్ స్పెషలిస్టు పెయిన్ ఫిజీషియన్స్ ఎప్పుడైతే పిఆర్పి పద్ధతిని ఎన్నుకొని పిఆర్పి పద్ధతి ద్వారా పేషెంట్కి మోకాలు నొప్పి కానీ ఇతర నొప్పులు కానీ తగ్గిస్తానని ఒప్పుకున్నప్పుడు తప్పకుండా ఆపరేషన్కి మిమ్మల్ని పంపించకూడదని తీర్మానించుకొని అంత శ్రద్ధతో మీకు ట్రీట్మెంట్ చేస్తాడు. అందులో మీరు ఆపరేషన్ ఎల్లక్కపోవడానికి సక్సెస్ రేట్ బాగా పెరుగుతుంది. అదే ఇప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా పిఆర్పి చేస్తున్నారు.
ఆర్థోపెడిక్ డాక్టర్ పిఆర్పి చేస్తున్నాడు అంటే, ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరు? ఆయన ఒక సర్జన్, అంటే ఆపరేషన్ చేసే డాక్టరు. ఆయన ట్రైనింగ్లోనూ ఆయన చాలా సంవత్సరాలు కూడా ఆపరేషన్స్ మీదే ఆయన డిపెండ్ అయి ఉంటాడు, అంటే ఎక్కువ ఆపరేషన్ చేస్తుంటారు. ఈ ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ పిఆర్పి చేశాడనుకో, ఆయనకి ఎప్పుడు కూడా ఆయన ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలనే ఉంటుంది. కానీ పిఆర్పి మీదనే నేను పేషెంట్ యొక్క మోకాలు నొప్పిని కానీ జాయింట్ పెయిన్ని తగ్గించాలని ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ అట్లుంటుంది, వాళ్ళ మనస్తత్వం అట్లుంటుంది. ఆయన ఏమనుకుంటాడు, పిఆర్పి చేద్దాం, పిఆర్పి పని చేయకపోతే నేను అప్పుడు ఆపరేషన్ చేస్తానమ్మా అంటాడు. అదే అనస్థీషియా డాక్టర్ ఎవరైతే పెయిన్ స్పెషలిస్ట్ అయ్యాడు నాలాగా, మాకు వేరే మార్గం ఉండదు. నేను ఈరోజు నీకు పిఆర్పి తోటి నీ మోకాలు నొప్పి నేను తగ్గిస్తానని అన్నప్పుడు నేను ఆపరేషన్ గురించి మాట్లాడను, ఆపరేషన్ నేను ఎప్పుడూ పెంచను. ఈ రెండు డిఫరెన్స్లు మీరు తప్పకుండా గమనించాలి. ఆర్థోపెడిక్ డాక్టర్ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, పెయిన్ స్పెషలిస్టు లేదంటే అనస్థీషియా డాక్టర్ మనస్తత్వం ఎట్లా ఉంటుంది. సో అనస్థీషియా డాక్టర్ దగ్గరికి వచ్చి మీరు పిఆర్పి చేసుకుంటే వాళ్ళు స్కానింగ్లో దిట్టలు, చిన్న చిన్న ఇంజెక్షన్స్ చేయడంలో ఆర్థోపెడిక్ డాక్టర్స్ కంటే వాళ్ళకి స్కిల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పెయిన్ స్పెషలిస్ట్ దగ్గర పిఆర్పి తీసుకొని శాశ్వతంగా మళ్ళీ నొప్పి లేకుండా మళ్ళీ ఆపరేషన్ ఆలోచించకుండా తప్పకుండా మీరు బయటపడే అవకాశం ఉందని నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే నేను మోకాళ్ళకే ఇప్పటి వరకు మోకాళ్ళు పిఆర్పిలే 55,000 కంటే ఎక్కువ చేశాను. వరల్డ్లోనే ఇంత ఎక్కువ చేసిన ఏకైక డాక్టర్ ఎవ్వరూ లేరు. అందుకని ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టరు, సిస్టమ్ అంతా బాగా ఉన్న హాస్పిటల్ క్లినిక్స్లో, డెడికేటెడ్ టీమ్ ఉన్న క్లినిక్లోనే తప్పకుండా పిఆర్పి చేసుకోండి. అది కూడా అనస్థీషియా డాక్టర్లు ఎవరైతే పెయిన్ స్పెషలిస్ట్ అయి ఉంటారో వాళ్ళతో చేసుకోవడం ద్వారా మీకు అత్యధిక లాభం వచ్చే అవకాశం ఉంది. ఈ విశ్లేషణ మీ అందరికీ బాగా అర్థమైందని నమ్ముచు. నమస్కారం.